హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది వచ్చేసరికి మన ఫ్రిడ్జ్ యొక్క ఫ్రీజర్ బాక్స్లో ఐస్ అనేది ఎక్కువగా అయిపోవడం వల్ల దాంట్లో మేము స్పూన్ తీసుకొని ఆ ఐస్ని అయితే రిమూవ్ చేసాము, చాకు తీసుకొని ఆ ఐస్ని అయితే రిమూవ్ చేసాము. అప్పటి నుంచి మా ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ కావడం లేదు, ఏం చేయాలని చెప్పి అయితే చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే తీస్తున్నాను. మనకి అప్పటి నుంచి ఐస్ తీసినప్పటి నుంచి కూలింగ్ రావడం లేదు, బుస్ మన ఏదో సౌండ్ వచ్చింది, అప్పటి నుంచి కూలింగ్ రావడం లేదు, ఫ్రిడ్జ్లో ఏదో స్మెల్ వస్తుంది ఐస్ తీసినప్పటి నుంచి అని చాలామంది అయితే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే ప్రత్యేకంగా వీడియో అయితే తీయాలని చెప్పి నేను తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. అయితే లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అది అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు హుసేన్, మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఏసీ టెక్. ఇక వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసరికి ఐస్ అనేది ఎక్కువగా అయిపోయినప్పుడు మనం మామూలుగా అయితే ఈ ఐస్ని అయితే రిమూవ్ చేయకూడదు, ఎందుకంటే అది రిమూవ్ చేసేటప్పుడు ఆ ఫ్రీజర్ బాక్స్ అనేది చాలా వరకు అయితే డ్యామేజ్ అవడానికే అవకాశం ఉంటుంది. మీ ఒక్కరే కాదు, చాలా వరకు ఎన్నో రెఫ్రిజరేటర్స్ అయితే నేను చూశాను, చాలా వరకు వచ్చిన 70% వరకు ఈ విధంగా మనం ఐస్ అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల దాంట్లో చాకు పెట్టో లేదంటే ఏదైనా స్పూన్ తీసుకొని తీసేటప్పుడే డ్యామేజ్ చేసి చాలా రెఫ్రిజరేటర్స్ వరకు అయితే ప్రాబ్లం వచ్చినట్టు ఉన్నాయి నేను చూసినంతవరకు. కాబట్టి అదే ఆ విధంగా ప్రాబ్లం వస్తాయి. కానీ ఎందువల్ల వస్తాయి, ఈ విధంగా రాకూడదంటే ఏం చేయాలి మళ్ళీ? మరియు దీంతోపాటు మన వాళ్ళు ఏమంటారంటే ఈ విధంగా అయిపోయింది, ఇప్పుడు కూలింగ్ రావడానికి ఏం చేయాలి, మేము ఏం చేస్తే కూలింగ్ వస్తుందని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. అందుకని నేను వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మనకి కంపెనీ వాళ్ళు దానిపైనే మెన్షన్ చేస్తుంటారు ఏమని అంటే, మనకు ఫ్రిడ్జ్ అని ఫ్రీజర్ బాక్స్లో వచ్చేసరికి మనము గ్లాస్ బాటిల్స్ ఉంటాయి, అంటే గాజు వస్తువులు ఉంటాయి కదా, అది ఏదైనా మనకు కోకో కోలా బాటిల్స్ కానివచ్చు, లేదంటే పెప్సీ కానివచ్చు, లేదంటే ఏదైనా కూల్ డ్రింక్ కావచ్చు, ఇంకా మిగతా అది ఏదైనా కావచ్చు, మనకి గ్లాస్లో ఉంటుంది కదా, అదే మనకు గాజు వస్తువుతో గాజు దాంతో తయారు చేసిన బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్స్ అనేది ఫ్రీజర్ బాక్స్లో పెట్టకూడదని చెప్పి. మరియు దీంతోపాటు క్నైఫ్స్ కానీ లేదంటే ఏదైనా షార్ప్గా ఉన్న వస్తువులు కానీ ఫ్రీజర్ బాక్స్లో అయితే పెట్టకూడదని చెప్పి అయితే మన వాళ్ళు ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ముందుగానే మెన్షన్ చేస్తుంటారు. కానీ మన వాళ్ళకి తెలియక మన వాళ్ళు చాకులు లేదంటే ఈ విధంగా స్పూన్స్ తీసుకొని అదైతే పొడుస్తుంటారు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రీజర్ బాక్స్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది, అంటే అది అల్యూమినియంతో తయారు చేయబడుతుంది. మరియు ఇంతకుముందు ఓల్డ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ వచ్చే ఫ్రీజర్ బాక్స్లు అయితే కొద్దిగా మందం అయితే వచ్చేటివి, ఇప్పుడు వచ్చే ఫ్రీజర్ బాక్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా పలచగా ఉంటాయి, మరియు చాలా సున్నితంగా అయితే ఉంటాయి, వెరీ సెన్సిటివ్గా ఉంటాయి. కాబట్టి అది దానికి ఒక చిన్న మన హెయిర్ ఉంటుంది కదా మన ఇంటికి, దానిపైన హోల్ పడినా కూడా లేదంటే ఒక స్క్రాచ్ అనేది కొంచెం గట్టిగా పడినా కూడా గ్యాస్ అనేది లీక్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది వరకు ఈ విధంగా ఐస్ అనేది తీయడంలోనే ఆ ఫ్రిడ్జ్ అనేది డ్యామేజ్ చేస్తుంటారు. కొంతమంది వచ్చేసరికి మేము ఈ విధంగా ఐస్ తీసినప్పుడు స్మెల్ వస్తుంది, ఈ విధంగా మేము ఐస్ పొడిచేటప్పుడు సౌండ్ వచ్చింది, అప్పటి నుంచి కూలింగ్ రావడం లేదు, ఏం చేయాలి ఇప్పుడు అని చాలామంది అడుగుతారు. అలాంటి వాళ్ళకి ఒకటే విషయం, ఏం లేదు, మీరు ఏమైతే ఏం చేయలేరు దాన్ని, ఒకసారి అనేది మనకి ఫ్రీజర్ బాక్స్లో అనేది హోల్ పడిపోతే ఆ ఫ్రీజర్ బాక్స్ అనేది చేంజ్ చేయాల్సిందే. ఇంకొకటి వచ్చేసరికి ఆ విధంగా మీరు చేసేసిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారంటే అలాగే ఆన్ చేసి ఫ్రిడ్జ్ అనేది పెట్టేస్తుంటారు, ఆ విధంగా పెట్టకూడదు. ఆ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ అనేది కొట్టేటప్పుడు మనం హోల్ అయితే ఎప్పుడు పడుతుందో ఫ్రీజర్ బాక్స్కి, ఆ మూమెంట్లో ఐస్ అనేది మిగిలింది ఉంటుంది కదా, అలాగే ఆ ఫ్రీజర్ బాక్స్ ఐస్ అనేది అలాగే ఉంటుంది, ఎప్పుడు మనం హోల్ పడుతుందో వదిలేసి ఫ్రిడ్జ్ అయితే పక్కకు వచ్చేస్తాం. మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ అంతా మళ్ళీ ఆన్ చేసి చూస్తాం ఎందుకు సౌండ్ వచ్చింది, కూలింగ్ వస్తుందేమో అని చెప్పి ఒకసారి మనం ఆన్ చేసి చూస్తుంటాం. ఆ విధంగా ఆన్ చేయకూడదు, ఎందుకంటే ఆ విధంగా ఆన్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఐస్ అంతా కరిగి ఆ వాటర్ అనేది వచ్చి మనకు ఫ్రీజర్ బాక్స్లో ఎక్కడైతే హోల్ పడి ఉంటుందో అక్కడ నుంచి గ్యాస్ అనేది పూర్తిగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాని లోపల గ్యాస్ ఉండదు కాబట్టి అక్కడి నుంచి అది గాలి అనేది బయటికి లాక్కోవడానికి ట్రై చేస్తుంది రెఫ్రిజరేటర్. ఆ టైంలో మనకి గాలి అనేది లోపలికి లాక్కుండే సమయంలో గాలి ఉన్న లాక్కుండే ప్లేస్లో హోల్ పడి అక్కడ వాటర్ అనేది నిలబడి ఉంటాయి, ఆ వాటర్ని కూడా అది లోపలికి అయితే తీసుకునేస్తుంది. ఆ విధంగా లోపలికి తీసుకోవడం వల్ల మన యొక్క ఫ్రీజర్ బాక్స్తో పాటు బ్యాక్ సైడ్ కండెన్సర్ అని ఉంటుంది, ఈ కండెన్సరు మరియు దీంతోపాటు కింద కంప్రెషన్ ఉంటుంది కదా, దాని లోపలికి కూడా వాటర్ అనేది వెళ్ళిపోతాయి. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఫ్రీజర్ బాక్స్ ఒక్కటే డ్యామేజ్ అయ్యేదే కాకుండా దీంతోపాటు మనకి కండెన్సర్ మరియు కంప్రెసర్ కూడా డ్యామేజ్ చేసుకుంటాం మనమే మన చేతులారా. ఈ విధంగా చేయకండి. ఏదైనా మనము ఒకసారి హోల్ అనేది వేసేసి పడిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేయకూడదు, ఇంకా ఆ హోల్ దగ్గర ఏమైనా వాటర్ వస్తుంటే అది రాకుండా అయితే తీసేయడానికి ట్రై చేయాలి. మనకు గ్యాస్ అనేది ఎక్కడ హోల్ పడి గ్యాస్ అనేది లీక్ అవుతుందో ఆ ప్లేస్లో మనకి
ఆ హోల్ పడి గ్యాస్ అనేది వచ్చే ప్లేస్లో ఏమైనా వాటర్ వస్తూ ఉంటే లోపలికి వెళ్లకుండా ఇంకా మనం తీసేసేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మన ఫ్రిడ్జ్ అనేది తక్కువ ఖర్చులోనే రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. లేదు మనము హోల్ పడింది కదా మళ్ళీ కూలింగ్ వస్తుందేమో అని చెప్పి ఆన్ చేసామంటే ఇంకా అంతే, అక్కడ ఉన్న వాటర్ అంతా ఫ్రిడ్జ్ లోపలికి కూలింగ్ సెక్షన్ పైప్లలోకి వెళ్ళేసి మొత్తం ఫ్రిడ్జ్ యొక్క కండెన్సర్ మరియు కంప్రెసర్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. అప్పుడు కంప్రెసర్ అనేది ఒక్కొక్కసారి ఆయిల్ మార్చినా కూడా వర్క్ చేయొచ్చు, కొన్ని కంప్రెషర్లు వచ్చేసరికి స్ట్రక్ అయిపోతాయి ఆ వాటర్ అనేది వెళ్ళంగా. కొన్ని కంప్రెషర్లు అయితే రన్నింగ్లో ఉంటాయి, అప్పుడు మనం ఆయిల్ అనేది మార్చి చేస్తే సరిపోతుంది, కొన్ని కంప్రెషర్లు వచ్చేసరికి స్ట్రక్ అయిపోతాయి. దీంతోపాటు ఈ వాటర్ అనేది కండెన్సర్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ కండెన్సర్ పైప్స్ అనేది మామూలుగా అయితే కాపర్ త్రావు, ఐరన్తో తయారు చేసి ఉంటాయి. కాబట్టి ఆ పైప్స్ అనేది మనకి లోపల తుప్పు పట్టి ఆ మెటల్ లాగా ఒకటి తయారైపోతుంది, అప్పుడు అది పైప్స్ అనేది బ్లాక్ అయిపోతాయి, అప్పుడు మనం అది కూడా మార్చాల్సి వస్తుంది. కాబట్టి మనము హోల్ అనేది ఎప్పుడైనా సరే మనము ఐస్ అనేది ఎక్కువగా అయిపోయినప్పుడు ఈ విధంగా హోల్ అయితే వేయకండి. ఈ విధంగా హోల్ వేయడం వల్ల మనకి చాలా డ్యామేజెస్ అయితే జరుగుతాయి. మొత్తం ఒక ఫ్రీజర్ బాక్స్ వల్ల పూర్తి ఫ్రిడ్జ్ యొక్క టోటల్ పార్ట్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. ఇప్పుడు మనకి బాడీ తప్ప మిగతాటి ఏం మిగిలి ఉండవు రెఫ్రిజిరేటర్లో. కాబట్టి ఈ విధంగా హోల్ వేయకండి. ఇంతకుముందు నేను ఆల్రెడీ దీని గురించే రెండు వీడియోస్ అయితే తీస్తున్నాను. మనము ఫ్రీజర్ బాక్స్లో ఐస్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు మనం చేసే తప్పులు అని చెప్పి ఒక వీడియో తీస్తున్నాను. అంటే దాంట్లో వచ్చేసరికి మనము ఏదైనా ఒక వస్తువు అనేది ఇరక్కపోయినప్పుడు దాన్ని ఎమర్జెన్సీగా తీసుకోవాలనుకున్నప్పుడు మనం సెన్సిటివ్గానే ఏ విధంగా తీసుకోవాలని చెప్పేది ఆ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంతోపాటు మనము ఫ్రీజర్ బాక్స్లో ఐస్ అనేది ఎక్కువ కాకుండా ఏ విధంగా మనము చేసుకోవాలని చెప్పి అయితే దానికి కూడా నేను ఒక వీడియో తీస్తున్నాను. మీకు ఆ రెండు వీడియోల యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లోను పైన ఐ కార్డులో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు ఇక్కడ ఐ కార్డులో అయితే వస్తుంది, వెళ్ళి చూడండి. ఆ రెండు వీడియోలు కూడా చూస్తే మీకు మీ ఫ్రిడ్జ్లో అనేది ఐస్ ఎక్కువ అయినప్పుడు ఏ విధంగా ఏదైనా వస్తువు అనేది ఇరుక్కున్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, మరియు ఐస్ అనేది ఎక్కువ కాకుండా ఏ విధంగా మనం జాగ్రత్తలు పడి ఏం చేసుకోవాలని చెప్పేది అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఆ వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి, ఆ వీడియోలు కూడా మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఫ్రీజర్ బాక్స్లో మనము షార్ప్ అయిన వస్తువులు అనేది యూజ్ చేసి ఐస్ అనేది తీయకూడదు, మరియు డ్యామేజ్ అయితే చేసుకున్నామంటే మనము పూర్తి ఫ్రిడ్జ్ అయితే డ్యామేజ్ చేసుకున్నట్టే మనము. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఈ విధంగా మీరు ఏదైనా ఐస్ అనేది ఎక్కువగా అయిపోయినప్పుడు దాంట్లో మనము ఏదైనా స్పూన్స్ కానివచ్చు, లేదంటే షార్ప్గా ఉన్న వస్తువులు కావచ్చు, లేదంటే నైఫ్స్ కావచ్చు, అలాంటి ఏదైనా యూజ్ చేసి ఐస్ని అయితే తీయకండి. ఏదైనా వస్తువు ఇరుక్కొని ఉంటే మీరు ఇంకొక వీడియోలో నేను చెప్పాను కదా, ఆ రెండు మూడు వీడియోలు కూడా మీరు చూసేస్తే మీకు చాలా క్లారిటీగా అది అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏ విధంగా ఐస్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల మనం చేయడం వల్ల ఎలాంటి తప్పులు జరుగుతాయనేది కూడా మీకు అర్థమైంది అనుకుంటా. చాలామంది నాకు ఇదే కామెంట్స్లో అడుగుతున్నారు, మా ఫ్రిడ్జ్లో ఐస్ అనేది ఎక్కువ అయిపోయింది, మేము స్పూన్ తీసుకొని తీసాము అప్పటి నుంచి కూలింగ్ రావడం లేదు, మేము చాకు తీసుకొని ఐస్ని తీసాము అప్పటి నుంచి హోల్ పడి ఏదో పుస్తని సౌండ్ వచ్చి గ్యాస్ అనేది వెళ్ళిపోయింది, ఏం చేయాలి, లేదంటే ఏదో స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్ ఐస్ అనేది తీసినప్పటి నుంచి ఏదో హోల్ పడి ఏదో గ్యాస్ లీక్ అయిపోయినట్టు స్మెల్ వస్తుంది, ఆ ఫ్రిడ్జ్ హోల్ పడిపోయింది, ఇప్పుడు కూలింగ్ రావడం లేదు, దానికి ఏదైనా ఎంసీల్ పెట్టచ్చా, లేదంటే ఫెవికిక్ పెట్టచ్చా, ఏదైనా తగిలిస్తే మళ్ళీ కూలింగ్ వస్తుందని అడుగుతున్నారు. అట్లా ఏం రాదు, ఎందుకంటే ఒక్కసారి అల్యూమినియం అనేది హోల్ అనేది పడిపోతే అక్కడ ఎంసీల్ పూసినా మీరు, లేదంటే ఫెవికిక్ పూసినా, మీరు ఏది పూసినా కూడా అక్కడ వచ్చే ప్రెజర్ వచ్చేసరికి 120 ఉంటుంది గ్యాస్ ప్రెజరు, అంత ప్రెజర్కి పెద్ద పెద్ద లారీ టైర్లే తట్టుకోలేవు. అలాంటిది మనం పెట్టిన ఎంసీల్ వల్ల పంచర్ అయితే నిలబడదు, దానికి పడిన పంచర్. కాబట్టి మీరు ఈ విధంగా ఇలాంటి ఏదేదో ప్రయోగాలు అయితే చేయకండి. ఇలా చేయడం వల్ల మీ ఫ్రిడ్జ్ అనే లాస్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి కొత్తగా ఒక మెటల్ అయితే వచ్చింది దాన్ని తగిలియడానికి, అది తగిలించి చేసినా కూడా ఏమవుతుందంటే ఆ ఫ్రీజర్ బాక్స్లోకి నీళ్లు వెళ్ళకపోతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ నీళ్లు అనేది వెళ్ళిపోయి ఉంటే మీరు మెటల్ పెట్టి చేసుకున్నా కూడా ఫ్రీజర్ బాక్స్లో వాటర్ ఉంటాయి కాబట్టి మీకు పర్ఫెక్ట్ కూలింగ్ అయితే రాదు, ముందు ఎలా వస్తుందో అలా రాదు, అది చాలా ప్రాబ్లం అయితేనే ఇస్తుంది కానీ కూలింగ్ అయితే రాదు. కాబట్టి మీకు అట్లా హోల్ పడిపోయినప్పుడు ఆ ఫ్రీజర్ బాక్స్ అనేది చేంజ్ చేసుకొని గ్యాస్ అనేది ఎక్కించుకుంటేనే మీకు నీట్గా క్లీన్గా అయితే కూలింగ్ వస్తుంది ఫస్ట్ ఎలా వస్తుందో అలా. లేదు మీరు దాన్నే ఏదేదో చేస్తామంటే ఎటువంటి చేసినా ఏం ప్రయోజనం ఉండదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇక వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.